హాయ్, ఈ వీడియోలో మనం బ్లడ్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం క్యాన్సర్ అవగాహన కోసం తెలియజెప్పడానికి తయారు చేసిన వీడియో. ఈ వీడియోను చూసి క్యాన్సర్కి సంబంధించి చికిత్సకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సో ఈ వీడియోలో బ్లడ్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. యుక్త వయసుకు వచ్చిన ఒక వ్యక్తిలో దాదాపుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తంలో దాదాపు ఒక 10 రకాల కణాలు ఉంటాయి, రక్త కణాలు. మనందరికీ తెలిసినవి ఏంటంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ కణాలు. ఇవన్నీ ఎక్కడ తయారవుతాయంటే మన ఎముకల గుజ్జులో తయారవుతూ ఉంటాయి. ఈ తయారవటం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ అన్నమాట. ఉదాహరణకు తెల్ల రక్త కణాలు ప్రతి గంటకు 100 కోట్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఎర్ర రక్త కణాలు ప్రతి గంటకి 1000 కోట్ల కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మనం నిద్రపోతున్నా మెలకువగా ఉన్నా ఈ ఉత్పత్తి అవ్వటం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ ఎముకల గుజ్జులో కణాలు తయారీ అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి అవలక్షణాలతోటి కొన్ని కణాలు పుడతాయి, వాటిని అబ్నార్మల్ సెల్స్ అంటాం. ఈ అవలక్షణాలతోటి పుట్టిన కణాలు ఏంటంటే ఇవే అక్యుములేట్ అయిపోయి బ్లడ్ క్యాన్సర్ కింద రూపాంతరం చెందుతాయి. అంటే మన శరీరంలో ఇట్లా అవలక్షణాలతోటి పుట్టిన కణాలని నిర్మూలించే సిస్టమ్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ కణాలు అలా పేరుకుపోయి అవే ఉత్పత్తి పెరిగిపోయి బ్లడ్ క్యాన్సర్ రూపంలోకి మారిపోతూ ఉంటాయి. సో ఈ బ్లడ్ క్యాన్సర్స్ ఎన్ని రకాలు ఏంటి అన్నది తెలుసుకుందాం. వీటిలో 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే అక్యూట్ బ్లడ్ క్యాన్సర్. అక్యూట్ బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటంటే ఇవి ఎక్కువ రోజులు టైం ఇవ్వవు మనకి. మన శరీరంలో అవి క్యాన్సర్ తయారవటం, తయారయ్యి జబ్బు లక్షణాలు బయటపడటం అవన్నీ కూడా చాలా వేగంగా జరిగిపోతాయి. ఇంత వేగంగా జరిగిపోతే తక్కువ కాలంలో జరుగుతాయి కాబట్టి వీటిని అక్యూట్ బ్లడ్ క్యాన్సర్స్ అంటాం. ఈ అక్యూట్ బ్లడ్ క్యాన్సర్స్ని మనం సకాలంలో గుర్తించకపోతే ఒక్కొక్కసారి ఈ ట్రీట్మెంట్ చేసే ముందే వీళ్ళు చనిపోవటం జరుగుతూ ఉంటుంది. 2వది క్రానిక్ బ్లడ్ క్యాన్సర్స్. ఈ క్రానిక్ బ్లడ్ క్యాన్సర్స్ అంటే శరీరంలో ఈ క్యాన్సర్ కణాలు నిదానంగా పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలు తీసుకుంటాయి. ఈ జబ్బు బాగా లక్షణాలు బయటపడే టైం చేరటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే బాడీలో క్యాన్సర్ కణాలు తయారయ్యి అక్కడి నుంచి లక్షణాల ద్వారా జబ్బు బయటపడటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకని వీటిని క్రానిక్ క్యాన్సర్స్ అంటారు. ఈ క్రానిక్ బ్లడ్ క్యాన్సర్స్ యూజువల్గా మనిషిని ఇమీడియట్గా ప్రాణాన్ని హరించే స్థితి రాదు. అందుకని వీటిని క్రానిక్ బ్లడ్ క్యాన్సర్స్ అంటాం. సో ఒకటి అక్యూట్ బ్లడ్ క్యాన్సర్, 2వది క్రానిక్ బ్లడ్ క్యాన్సర్. సో ఇంతకుముందు మనం చాలా రకాల కణాలు ఉన్నాయనుకున్నాం కదా, వాటిలలో లింఫాయిడ్ కణాలు అని ఉంటాయి, లింఫోసైట్స్ అని అంటాం. ఇవి ఒక రకమైన బ్లడ్ సెల్స్. అలాగే మైలాయిడ్ సెల్స్, ఇవన్నీ తెల్ల రక్త కణాల్లో ఉండే టైప్స్ అన్నమాట. మైలాయిడ్ సెల్స్ అని ఉంటాయి. సో ఈ అక్యూట్ లింఫాయిడ్ సెల్స్లో అక్యూట్ బ్లడ్ క్యాన్సర్స్ ఏంటి అంటే ఏఎల్ఎల్, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా. ఈ లింఫాయిడ్ సెల్స్ నుంచి క్రానిక్గా వచ్చే, అంటే ఎక్కువ రోజులు టైం తీసుకొని క్రానిక్గా వచ్చే బ్లడ్ క్యాన్సర్ ఏంటంటే సిఎల్ఎల్, క్రానిక్ లింఫోసైటిక్ లుకీమియా. అట్లాగే మైలాయిడ్ కణాలలో అక్యూట్గా ఇమ్మీడియట్గా వచ్చే తక్కువ టైంలో బ్లడ్ క్యాన్సర్ బయటపడే వాటిని ఏఎంఎల్ అంటాం, అక్యూట్ మైలాయిడ్ లుకీమియా. అట్లాగే క్రానిక్గా ఎక్కువ టైం తీసుకొని బయటపడే కణాలు క్రానిక్ మైలాయిడ్ లుకీమియా. అంటే మనకి 4 రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. వీటిల్లో అక్యూట్ బ్లడ్ క్యాన్సర్స్ తక్కువ కాలంలోనే శరీరంలో తయారయ్యి లక్షణాలు బయటపడతాయి. వీటిని మనం సకాలంలో గుర్తించకపోతే ఒక్కొక్కసారి వ్యాధి నిర్ధారణ ముందే చనిపోవడం జరుగుతుంది. క్రానిక్ బ్లడ్ క్యాన్సర్స్ మనకు టైం ఇస్తాయి. సో మనం ఈ వీడియోలో ఓన్లీ అక్యూట్ బ్లడ్ క్యాన్సర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం 4 రకాల క్యాన్సర్స్ అన్నాం. ఏఎల్ఎల్ క్యాన్సర్ అనేది ఏంటంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్. పెద్దవాళ్ళలో కూడా రావచ్చు, కానీ ఎక్కువ శాతం 90% క్యాన్సర్స్ అన్నీ చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తాయి.
ఏఎంఎల్ క్యాన్సర్ అనేది ఏంటంటే పెద్దవాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ఈ క్యాన్సర్ లక్షణాలు ఏంటి, క్యాన్సర్ని ఎలా వ్యాధి నిర్ధారణ చేస్తాం అనేది మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.